మీరు ఇంట్లోనే కూర్చుని జీఎస్టీ ఫైలింగ్ చేసుకోవచ్చు. నెలకు 1500 రూపాయలు మాత్రమే. మాస్టర్ అడ్వైజ్ డాట్ ఇన్. నమస్తే శివ ఓం, నేను మీ డాక్టర్ బీవీఎస్ ఎస్ఆర్ రెడ్డి. బిఎంఈటీ స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది ఇక్కడ విజయవాడలో 20వ తారీఖు, విశాఖపట్నంలో 27వ తారీఖు, అలాగే హైదరాబాద్లో 20వ తారీఖు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను ఎలా అవగాహన చేసుకోవాలి, వాటి నుంచి మనకు సూటబుల్ అయ్యే మార్కెటింగ్ ఐడియాస్ను ఎలా పికప్ చేసుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది నేను డిజైన్ చేసిన పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు లైవ్గా 1 అవర్ సెషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ అంటే ఏంటి, వాటిని పెట్టుబడి లేకుండా ఎలా వ్యాపారాలు చేసుకోవాలి అన్న విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు వేదిక్ మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, స్మాల్ రెమెడీస్, హౌ ది ఎఫెక్ట్ యువర్ లైఫ్, హౌ ది ఎఫెక్ట్ యువర్ హోమ్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఇది కూడా మనకు చెప్పేసి ఆ ఇంటిని పాజిటివ్గా మార్చుకోవడానికి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. వెల్కమ్ టు మై హోమ్ లక్కీ హోమ్, వేదిక్ మహావాస్తు, మనీ సూత్ర. ప్రతిసారి వేదిక్ మహావాస్తు అని చెప్పినప్పుడల్లా ఇక్కడ వాస్తు అన్నది, మనము చేసే వాస్తు అన్నది ఫ్రమ్ ద వేదిక్ పీరియడ్, అది మనకు ట్రావెల్ అవుతూ వస్తుంది, మనతో పాటు ప్రయాణిస్తూ వస్తుంది అని అర్థం. ఇక్కడ ఇంట్లో ఉన్న వాస్తు సకల దోషాలకు ఒక జనరల్ రెమెడీని తయారు చేయమని ఎంతోమంది అడిగారు, ఎంతోమంది కామెంట్ రూపంలో అడగడం జరిగింది. అయితే కామన్గా ఇంట్లో ఉన్న డిఫెక్ట్స్కు అన్నీ కవర్ అయ్యేలా ఏదైనా ఒక సొల్యూషన్ ఉందా అని అంటే దానికే ఈరోజు మనం మాట్లాడుకోబోయే వేదిక మహావాస్తు పవర్ పిరమిడ్. జనరల్గా పిరమిడ్ అంటే దాని యొక్క యాంగిల్ అన్నది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. 51 degrees 51 minutes 14 seconds, ఈ డిగ్రీస్లో ఉన్నప్పుడే పిరమిడ్ అనేది వర్కౌట్ అవుతుంది. పిరమిడ్ పిరా అనంటే ఫైర్ అని, మిడ్ అనంటే సెంటర్లో అని అర్థం. పిరమిడ్ అనంటే ఆ యాంగిల్లో ఉన్నప్పుడు సెంటర్లోకి ఒక ఎనర్జీ క్రియేట్ అవుతుందని అర్థం. సైంటిఫిక్గా ఎన్నో ప్రూఫ్ చేయడం జరిగింది. పిరమిడ్ కింద పెట్టిన పాలు కానీ, పిరమిడ్ కిందకి పెట్టిన వెజిటేబుల్స్ కానీ అవి పాడవకుండా ఎక్కువ రోజులు ఉండడం జరిగిందని సైంటిఫిక్గా ప్రూఫ్ కూడా చేయడం జరిగింది. మరి అటువంటిప్పుడు మనం మెడిటేషన్ చేసేది పిరమిడ్కు కింద చేస్తే ఎంత ఎనర్జిఫైడ్ వస్తుంది. అలాగా ఇప్పుడు వేదిక్ మహావాస్తు మీ ముందుకు తీసుకొస్తుంది, ఇది పవర్ పిరమిడ్. ఈ పవర్ పిరమిడ్లో ఉన్న అంశాలు ఏంటంటే, జనరల్గా మనము పంచభూతాలు మనం వేదిక మహావాస్తు చెప్పుకుంటాం. పంచభూతాలు అనంటే గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం. ఇక్కడ ఒక్కొక్క యాంగిల్కు ఈ 51 degrees 51 minutes or 14 seconds సాటిస్ఫై చేస్తూ వాటితో పాటు కింద ఒక క్రిస్టల్ అనేది పెడుతూ, క్రిస్టల్ వచ్చేసి ఆ ఎనర్జీ ఎన్హాన్స్ చేసుకోవడానికి, ఎనర్జీని 100 times ఇంప్రూవ్ చేసుకోవడానికి, అలాగే మ్యాగ్నిఫికేట్ చేసుకోవడానికి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మనం ఇక్కడ ఈ వాస్తు పిరమిడ్లో 5 items, ఇక్కడ 5 రకాల అంశాలు ఇక్కడ సాటిస్ఫై అయ్యేలా డిజైన్ చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మెటల్ అనంటే పంచభూతాల్లో మనం చెప్పుకున్నట్లుగా ఇక్కడ ఉత్తరానికి ఇక్కడ వచ్చేసి మనము అల్యూమినియం పెట్టడం జరిగింది, తూర్పుకు వచ్చేసి టిన్ మెటీరియల్ పెట్టడం జరిగింది, తర్వాత ఇక్కడ నైరుతి వచ్చేసి బ్రాస్ పెట్టడం జరిగింది, ఆగ్నేయానికి కాపర్ పెట్టడం జరిగింది, అలాగే వెస్ట్ సైడ్ పడమరకు వచ్చేసి ఐరన్ పెట్టడం జరిగింది. ఈ రకంగా మెటల్స్తో ఇక్కడ దీన్ని సాటిస్ఫాక్షన్ చేయడం జరిగింది. అలాగే కలర్స్ మనం అనుకున్నాం కదా, నార్త్కి ఏది చెప్పుకున్నాం మనము, బ్లూ, ఈస్ట్కి ఏం చెప్పుకున్నాం, గ్రీన్, తర్వాత సౌత్ ఈస్ట్, ఆగ్నేయానికి ఏం చెప్పుకున్నాం, రెడ్, తర్వాత అలాగే సౌత్ వెస్ట్కి వచ్చేసి ఎల్లో, అలాగే వెస్ట్ సైడ్ అంటే పడమర వైపు వచ్చేసి ఐదర్ గ్లిటర్, గ్రే ఆర్ వైట్, కాబట్టి వైట్ కలర్ వేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ 2 point of view. ఇంకొకటి ఏంటంటే షేప్స్, కలర్స్, మెటల్స్ సాటిస్ఫై అయ్యాక ఆ యొక్క పంచభూతాలకు సాక్షిగా ఉన్న షేప్స్ కూడా ఇక్కడ సాటిస్ఫై అవడం జరిగింది. ఇక్కడ ఏంటంటే మనం బ్లూ కలరు వాటర్ ఎలిమెంట్ చెప్పుకున్నాం. వాటర్ ఎలిమెంట్ అంటే వాటర్ ఎలా ఉంటుంది, ఫ్లో అయ్యేది, వేవీ ఉంటుంది, కాబట్టి వేవీ షేప్ అనేది ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ మనము గ్రీన్ కలర్ చూసుకున్నట్లయితే ఈ గ్రీన్ కలర్కు రెక్టాంగిల్, అది నిలువుగా కానీ అడ్డంగా కానీ ఈ రెక్టాంగిల్ అనేది గ్రీన్ కలర్లో ఇక్కడ సాటిస్ఫై చేయడం జరిగింది. అలాగే ఫైర్ జోన్కి వచ్చినట్లయితే దీని ఎలిమెంట్ కాపరు, కలర్ రెడ్ చెప్పుకున్నాము, దీని యొక్క సింబల్ వచ్చేసి ఇక్కడ మనకు ట్రయాంగిల్, కాబట్టి ట్రయాంగిల్ షేప్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే సౌత్ వెస్ట్కి వచ్చినట్లయితే ఇది ఎల్లో కలర్లో ఉంది, ప్లస్ స్క్వైర్
అన్నట్టు. దీని మెటల్ వచ్చేసి బ్రాస్ ఉంటుంది, స్క్వేర్ షేప్లో కలర్ షేప్ తర్వాత మెటల్ ఈ మూడు సాటిస్ఫై చేయడం జరిగింది. అలాగే వెస్ట్ సైడ్ మనం వచ్చినట్లయితే వెస్ట్ సైడ్ ఎలిమెంట్ ఏంటి, ఇది ఆకాశతత్వం. ఆకాశతత్వానికి మనం మెటల్ వచ్చేసి ఇక్కడ ఐరన్ చెప్పుకున్నాము, శనీశ్వరుడి స్థానము. తర్వాత ఇక్కడ వచ్చేసి సర్కిల్ అని అంటే రౌండ్గా ఉంటుంది స్పేస్ యొక్క సర్కిల్. కాబట్టి ఇక్కడ ఉన్న సాటిస్ఫైన్ అంశాలు చూసుకున్నట్లయితే ఏ జోన్కు సంబంధించింది ఆ జోన్ యొక్క కలర్ మెటల్ షేప్ ఇక్కడ సాటిస్ఫాక్షన్ చేయడం జరిగింది వేదిక మహావాస్తులు. అలాగే ఇక పిరమిడ్కి వచ్చినట్లయితే యాంగిల్ 51 degrees 51 minutes 14 seconds యాంగిల్ సాటిస్ఫై చేయడం జరిగింది. అలాగే క్రిస్టల్ టు ఎన్హాన్స్ ద పవర్ ఆఫ్ ద పిరమిడ్ క్రిస్టల్ పెట్టడం జరిగింది. అలాగే వీటితో పాటు ఇక్కడ వీటిని బ్రహ్మస్థానంలో పెట్టడానికి అంటే ఈ వేదిక మహావాస్తు డిజైన్ చేసిన పవర్ పిరమిడ్ను మనం ఎక్కడెక్కడ ఉపయోగించుకోవచ్చు అని చూసుకున్నట్లయితే ఇది బ్రహ్మస్థానంలో ఉపయోగించుకోవడానికి ఎక్కువగా ఉపయోగపడుతుంది. అంటే జనరల్గా ఇది బ్రహ్మస్థానంలో ఉపయోగించుకోవచ్చు, అలాగే దేవుని గుట్లైనా పెట్టుకోవచ్చు అంటే పూజ గదిలో పెట్టుకోవచ్చు. అయితే ఇది ఎలా పెట్టుకోవాలన్న కాన్సెప్ట్ వచ్చినప్పుడు ఇక్కడ నార్త్ ఎక్కడుందో ఆ వైపు ఇక్కడ బ్లూ కలర్ పెట్టుకుని, ఈస్ట్ వైపు గ్రీన్ కలర్ పెట్టుకుని, వెస్ట్ వైపు వైట్ పెట్టుకుని, సౌత్ వైపు రెడ్ యెల్లో కలర్స్ వచ్చేలా పెట్టుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ మనము ఇన్ని ఫ్యాక్టర్స్ కంప్లీట్ అయ్యి ఒక జనరల్ రెమెడీగా వేదిక మహావాస్తు డిజైన్ చేయడం జరిగింది. ఈ పిరమిడ్ కావాల్సిన వాళ్ళు కింద కనపడిన నెంబర్లకు కాల్ చేసి మీరు వెంటనే రిజిస్ట్రేషన్ చేసుకుని తెప్పించుకోవచ్చు. శివఓం. ప్రతి ఇల్లు సిరి సంపదలతో, ధనధాన్యాలతో, ఆయురారోగ్యాలతో తులతూగాలని ఆ యాగంటి ఉమామహేశ్వరుని కోరుకుంటున్నాను. శివఓం. బిఎంఈటి స్పెషల్ ప్యాక్ క్లాస్ అన్నది ఇక్కడ విజయవాడలో ఫిబ్రవరి 20, విశాఖపట్నంలో ఫిబ్రవరి 27, అలాగే హైదరాబాద్లో మార్చి 20 కండక్ట్ చేయడం జరుగుతుంది. ఈ క్లాస్లో మన చుట్టూతో ఉన్న వ్యాపార పరిస్థితులను ఎలా అవగాహన చేసుకోవాలి, వాటి నుంచి మనకు సూటబుల్ అయ్యే మార్కెటింగ్ ఐడియాస్ను ఎలా పికప్ చేసుకోవాలి, అలాగే మనీ అట్రాక్షన్, మనీ అఫర్మేషన్, మనీ విజువలైజేషన్ అన్నది నేను డిజైన్ చేసిన పవర్ మెడిటేషన్ చార్ట్ యొక్క సహాయంతో ఎలా వర్కౌట్ అవుతాయి అన్నది మీకు లైవ్గా 1 hour సెషన్ ఇవ్వడం జరుగుతుంది. వీటితో పాటు ఆన్లైన్ డిజిటల్ మార్కెట్ అంటే ఏంటి, వాటిని పెట్టుబడి లేకుండా ఎలా వ్యాపారాలు చేసుకోవాలి అన్న విషయాలు కూడా మీకు చెప్పడం జరుగుతుంది. దీంతోపాటు వేదిక మహావాస్తు ఇచ్చే చిన్న చిన్న టిప్స్, స్మాల్ రెమెడీస్, హౌ ది ఎఫెక్ట్ యువర్ లైఫ్, హౌ ది ఎఫెక్ట్ యువర్ హోమ్ ఇన్ ఏ పాజిటివ్ వే, ఇది కూడా మనకు చెప్పేసి ఆ ఇంటిని పాజిటివ్గా మార్చుకోవడానికి టిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ క్లాస్లో జాయిన్ కాదలుచుకున్న వాళ్ళు కింద కనపడిన నంబర్లకు కాల్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. శివ ఓం.